హలో ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి నాకు ఒక డౌట్ ఉండేది బొంగులో చికెన్ ఎలా చేస్తారనేసి. అందుకే రోడ్ సైడ్ బొంగులో చికెన్ చేసాను, ఇంకా దగ్గర కదా చేశాను. ఇప్పుడు చూస్తున్నాం కదా బొంగులో చికెన్ ఎలా చేస్తారంటే, మసాలా పట్టించిన చికెన్ ఏం చేస్తారు వీళ్ళు, చికెన్ తీసుకుని ఆ బ్యాంబూలో బాగా అదం పట్టి పెడతారనమాట. మసాలా పట్టించిన చికెన్ మీరు గమనించారంటే చికెన్ ఎలా పెడుతున్నారు చూడండి, కొంచెం కూడా గ్యాప్ లేకుండా బాగా అదిం పెడుతున్నారనమాట. తర్వాత ఆ బ్యాంబూని అరిటాకుతో బాగా కవర్ చేసేశారు. ఇప్పుడు తీసుకెళ్ళి నిప్పుల మీద పెడుతున్నారు, బాగా కలుస్తున్నారు. మంట అయితే బాగా పెట్టేశారు. బ్యాంబూస్ చూడండి ఎంత మాడిపోతున్నాయో, అవి ఎంత కాలితే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇక్కడ చూడండి ఈ బ్యాంబూ అయితే బాగా కాలింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇందులో ఉన్న చికెన్ బయట తీస్తారు. చికెన్ ఎంత బాగా ఉడికిపోయి ఉంటుంది చూడండి, చికెన్ అయితే ఫుల్ జ్యూసీగా ఉంది. గుమగుమలాడే బ్యాంబూ చికెన్ సర్వింగ్కి రెడీ. మీకు ఈ బ్యాంబూ చికెన్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.